గారు సత్యప్రసాద్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గౌరవ మంత్రివర్యులు అధ్యక్ష, రెండు పేజీల సుదీర్ఘమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాసుల యొక్క ఒక కోరిక అధ్యక్ష. వారి మనోభావాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ యొక్క పవిత్ర దేవాలయం శాసనసభ ద్వారా మనం ఏం ఆన్సర్ ఇస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉందని చెప్పేసి భావితరాలు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ షెడ్యూల్ 9, 10 గురించి చెప్పారు అధ్యక్ష. షెడ్యూల్ 9లో అధ్యక్ష, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కార్పొరేషన్లు కానీ, అంటే ఎగ్జాంపుల్గా చెప్తా అధ్యక్ష, 89లో స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కానీ, అలాగే జెన్కో కానీ, ట్రాన్స్కో ఇలాంటివి ఉన్నాయి అధ్యక్ష. అలాగే షెడ్యూల్ 10లో అధ్యక్ష, 142 అధ్యక్ష, ఇది ఎంసీఆర్ హ్యూమన్ రిసోర్స్ కానీ, అలాగే మన స్టడీ సర్కిల్స్ కానీ, అలాగే పోలీస్ అకాడమీ కానీ, ఇలాంటివి ఉన్నాయి అధ్యక్ష. ఈ టోటల్గా మనం షీలా బేడీ గారి కమిటీకి ఇచ్చామని చెప్పి చెప్పారు అధ్యక్ష. అయితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాకుండానే షీలా బేడీ గారి కమిటీ యొక్క కాలపరిమితి పూర్తయిన విషయం కూడా మన మంత్రి గారు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే ప్రస్తావించలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ సంస్థల్లో ఉన్నటువంటి ఆస్తులతో పాటు అక్కడ ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తు కూడా అధ్యక్ష, ఇవన్నీ కూడా ఒక క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే సమాధానం అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ అధ్యక్ష, పక్క రాష్ట్రంతో మనం సామరస్యంగా తప్పకుండా అధ్యక్ష, పక్క రాష్ట్రం, పక్క ఇళ్ళ వాళ్ళతో, అలాగే పక్క పార్టీ వాళ్ళతో కూడా సామరస్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష, ఇచ్చిపుచ్చుకోవాలి అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష, మనం ఈ 6 నెలల్లో మనకు సంబంధించినటువంటి సెక్రటరీ అవ్వచ్చు, మనకి సంబంధించినటువంటి హెచ్ఓడి అవ్వచ్చు, హెచ్ఓడి ఆఫీసులు అవ్వచ్చు, ఇవన్నీ ఏకపక్షంగా మనం ఇచ్చాము, కానీ మనం ఏమి తెచ్చుకున్నాం అక్కడి నుంచి అని చెప్పేసి కూడా ఒక క్లారిటీగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే పక్కన రాష్ట్రంతో మనం నష్టపోతూ మనం వాళ్ళకి మేలు చేస్తున్నాం, కానీ మనం ఎక్కడ కూడా బాగుపడింది ఎక్కడ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు మనకి ఈ రావాల్సిన అప్పులు కూడా ఉన్నాయి అధ్యక్ష. మన విద్యుత్ నుంచి కూడా 5000 కోట్ల రూపాయల దాకా మనకి రావాల్సిన అప్పు ఉంది అధ్యక్ష. అలాగే మనకి సబ్సిడీ రూపాన్ని రావాల్సిన 1700 కోట్ల గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి బీ ప్రశ్న అధ్యక్ష. అధ్యక్ష, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అధ్యక్ష, 22 మంది పార్లమెంట్ సభ్యులు వస్తే తప్పకుండా కేంద్రం యొక్క మెడలు వంచి ఈ రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము తెస్తాము. అలాగే ఈ రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, అలాగే మనకు కావాల్సినటువంటి రైల్వే జోన్ కానీ, ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అలాగే మెడలు వంచి పోలవరాన్ని మేము తప్పకుండా పూర్తి చేస్తాము. ఈ క్యాపిటల్కి కూడా మెడలు వంచి మేము తెస్తామని చెప్పి అని చెప్పాము అధ్యక్ష. అయితే అధ్యక్ష, మనం ఈ పవిత్ర దేవాలయం ద్వారా తీర్మానం చేశాము, పంపించాము అని చెప్పారు అధ్యక్ష మంత్రివర్యులు. సరే, మనం పంపించాము అధ్యక్ష, కానీ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు బంగా గీత గారి ఆన్సర్కి కేంద్ర మంత్రులు చెబుతూ మే నుంచి ఎవరు కూడా పార్లమెంట్లో అడగలేదు, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు కదా అన్నట్టుగా వారిచ్చిన ఆన్సర్ చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా బాధేస్తుంది అధ్యక్ష. మనం కేంద్రం పైన వాళ్ళ యొక్క మెడలు వంచి ఇవన్నీ తెస్తామని చెప్పాము అధ్యక్ష. మనం మెడలు వంచిన సంగతి దేవుడు ఎరక అధ్యక్ష, కానీ కేంద్ర పెద్దలు మనకు దగ్గర మన నాయకులు మాత్రం నడుములు వంచుతున్నారు అధ్యక్ష. నడుములు వంచి నిజంగా నడుములు వంచి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నడుము వంచితే బాగాలేదు అధ్యక్ష, మేము సమ్మతిస్తాం అధ్యక్ష. రాష్ట్ర భావితరాల కోసం మంచి నడుము వంచితే మేము కూడా నడుము వంచుతాం అధ్యక్ష, కానీ పోలవరం కోసం, ఈ క్యాపిటల్ కోసం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మనం నడుములు ఉంచుతాం తప్ప ఎవరి కోసం కూడా ఢిల్లీ దగ్గర మనం నడుములు ఉంచాల్సిన అవసరం లేదు. మేము కూడా మీతో ఉంటాం తప్పకుండా, మనకు కావాల్సినటువంటి మన హక్కులు మనం కాపాడుకుందాం తప్ప మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి, డోంట్ గివ్ ఎనీ అదర్ కామెంట్స్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి మాట్లాడారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి తెలుగుదేశం పార్టీకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు అధ్యక్ష. మొన్న ఎలక్షన్లో బీఫామ్ కూడా ఇచ్చిపుచ్చుకున్నారు, వీళ్ళ బీఫామ్లు వాళ్ళు తీసుకుని వాళ్ళు పంచిపెట్టుకున్నారు, వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం మాట్లాడతాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఇంగ్లీష్ భాష మీద, మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను అందరికీ
మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి, గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి తీసుకురావడం అనేది అది మామూలు విషయం కాదు అధ్యక్ష, ఒక చరిత్ర అధ్యక్ష. యావత్ భారతదేశం అంతా దీని వైపు చూస్తుంది అధ్యక్ష. దీనికి కూడా మేము సమాయత్తం అవుతున్నాం అధ్యక్ష. ఈ వేకెన్సీస్ కూడా ఏవైతే మేము ఫిల్అప్ చేయాలనుకుంటామో అవి కూడా దృష్టిలో పెట్టుకొని మేము దాన్ని మరి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 522. గౌరవ మంత్రి గారికి ఇంకొక చిన్న సూచన అధ్యక్ష, అంటే పరిగణలో తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి 2001 నుంచి కూడా ఉపాధ్యాయుల భర్తీలు ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళ స్థానంలో ఇంకొక ఉపాధ్యాయుడు రావటానికి లేకుండా బ్యాన్ 2001 నుంచి ఉంది. కాబట్టి ప్రతి ఎయిడెడ్ స్కూల్ కూడా ఇవాళ పిల్లలు ఉన్నప్పటికీ కూడా టీచర్లు లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎయిడెడ్ స్కూల్స్లో భర్తీకి కూడా ఇదే విధంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఏదైతే 12వ తారీఖున స్కూల్ తెరవబడుద్దో అప్పటికే అన్నీ కూడా అందుబాటులోకి పిల్లవాడికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా పిల్లవాడు బడికి వెళ్తాడో, అదేవిధంగా టీచర్స్కి సంబంధించి కూడా గత ప్రభుత్వం పిఆర్సీలు కానివ్వండి, డిఏలు కానివ్వండి, ఏవైతే బాకీలు పడి ఉన్నాయో వాటిని కూడా టీచర్స్కి సంబంధించి పిఆర్సీలు కానివ్వండి, డిఏలు కానివ్వండి, మొత్తం కనుక క్లియర్ చేసేటట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిర్ణయాలు తీసుకొని ఉపాధ్యాయులు కూడా అంతే సంతోషంగా బడికి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, టీచర్స్కి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 5222. చీఫ్ మినిస్టర్ గారు. ఓకే, మంత్రి గారి తరఫున నేను సమాధానం చెప్తున్నాను సార్. ఈ క్రింది సమాచారాన్ని తెలియజేస్తారా అని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి, రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా గురించి అడిగిన ప్రశ్న సార్ ఇది. ఆ సమాచారంలో ఏకు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్లో ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల జాబితా పొందుపరచబడి ఉంది. 91 సంస్థలకు గాను 68 సంస్థల విషయంలో నిపుణుల కమిటీ సిఫార్సుల అమలుకు తెలంగాణ ప్రభుత్వం వారి అంగీకారాన్ని తెలియపరిచింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9లో 89 సంస్థలను జాబితా పరచడం అయింది. ఈ సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనపై సిఫార్సులను అందించే బాధ్యతను డాక్టర్ షీలా బీడే, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలోని నిపుణుల కమిటీకి అప్పగించడం జరిగింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పేర్కొన్నట్టు మరో 2 సంస్థలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీర సహకార సంస్థల సమాఖ్య లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గ్రామీణ సాగునీటి సంస్థల విషయాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమ్మతితో నిపుణుల కమిటీకి అప్పగించడం జరిగింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు షెడ్యూల్ 10కి సంబంధించిన అంశాలను సామరస్యంగా పరిష్కరించడానికి గల మార్గాలను అన్వేషించే ప్రక్రియలో ఉన్నాయి. బికి సమాధానం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా పొందడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరాయంగా దృఢ సంకల్పంతో చర్చలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోంది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి వాగ్దానం చేసిన ప్రత్యేక కేటగిరీ హోదాను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి, ఈ తీర్మానాన్ని 18/6/2019 ఏకగ్రీవంగా ఆమోదించడం అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక కేటగిరీ హోదాకు సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారితో జరిపిన అనేక ప్రత్యుత్తరాలలో విజ్ఞప్తులను చేయడం కూడా జరిగింది. అంతేగాక ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని గౌరవ ప్రధానమంత్రి గారితో జరిగిన వివిధ సమావేశాల్లోనూ విశదీకరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 15/6/2019 గౌరవ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి యొక్క 5వ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రత్యేక కేటగిరీ హోదాను ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏర్పడుతున్న ఆటంకాలను తెలియజేశారు. 15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన మెమోరాండంలో ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన బలమైన వాదనని వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదాను మంజూరు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా సంఘాన్ని కోరడమైంది. ఈ సమాధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఆమోదం పొంది నేను తెలియజేశాను.